ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 20వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శుక్రవారం, తిథి తదియ, రాత్రి 1:40 వరకు, నక్షత్రం రేవతి, ఉదయం 9:38 వరకు, వర్జ్యం తెల్లవారుజామున 4:17 నుంచి 5:46 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:16 నుంచి 9:06 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:23 నుంచి 1:12 వరకు, అమృతకాలం ఉదయం 7:24 నుంచి 8:53 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు, సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:03 ఈరోజు విశేషం ఉండ్రాల తద్దె. హిందూ సంప్రదాయంలో నోములు పూజలకు పెద్దపీట వేస్తారు. స్త్రీలు సుమంగళిగా ఉండేందుకు అనేక నోములు ఉన్నాయి. పురాణాల ప్రకారం భాద్రపద బహుళ తదియ రోజు ఉండ్రాళ్ల తద్ది నోమును నిర్వహిస్తారు. అయితే ఈ నోమును పెళ్లికాని వారు చేస్తే మంచి భర్త లభిస్తాడని, వివాహం అయిన వారు 5 ఏళ్లపాటు చేస్తే సుమంగళిగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. భాద్రపద బహుళ తదియ రోజు స్త్రీలు సద్గతులు పొందడానికి ఉండ్రాళ్ల తద్దె నోమును ప్రత్యేకంగా ఆచరించి నిర్వహించుకుంటారు. ఈ నోముకు మోదక తృతీయ అని కూడా పేరు. ఉండ్రాళ్ల నివేదన కలిగిన నోము కావడంతో ఉండ్రాళ్ల తద్దెగా పిలువబడుతుంది. ఇది 2 రోజుల పండుగ. ఈ వ్రతం గురించి సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి వివరించాడు. వివాహం అయిన సంవత్సరం వచ్చే భాద్రపద బహుళ తదియ రోజున ఉండ్రాళ్ల తద్దె రోజున ఈ నోమును ప్రారంభించి అలా 5 సంవత్సరాలు చేస్తారు. ఇది 2 రోజుల కార్యక్రమం. ముందు రోజు భాద్రపద బహుళ విధియ రోజున 5 బ్రాహ్మణ ముత్తైదువులకు గోరింటాకు, ముద్ద పసుపు, కుంకుమలు, కుంకుడు కాయలు, నువ్వుల నూనె ఇచ్చి మా ఇంటికి తాంబూలం తీసుకోవడానికి రమ్మని ఆహ్వానించాలి. ముత్తైదువులు నోము ఆచరించేవారు గోరింటాకు పెట్టుకోవాలి. భాద్రపద తృతీయ నాడు ఉదయాన్నే 4 గంటలకు లేచి గోంగూర పచ్చడితో భోజనం చేయవలెను. తెల్లవారాక సూర్యోదయం తర్వాత అభ్యంగన స్నానం ఆచరించి 3 ఇళ్లలో ఉయ్యాల ఊగాలి. సాయంత్రం వరకు ఎటువంటి పదార్థాలు తినకుండా ఉపవాసం చేయాలి. బియ్యపు పిండితో చేసిన ఉండ్రాళ్లను చేసి వాటిని వండి గౌరీదేవికి మరో 5 ఉండ్రాళ్లను 5 ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. సమస్త శుభాలను చేకూరాలని కోరుతూ మధ్యాహ్నం గౌరీ పూజను ప్రారంభించాలి. 5 దారపు పోగులు పోసి 5 ముడులు వేసి 7 తోరాలను అమ్మవారి పక్కనే ఉంచి పూజించాలి. 1 తోరం అమ్మవారికి, 1 నోచుకున్నవారికి, మిగతా 5 ముత్తైదువులకు కట్టాలి. బియ్యపు పిండిలో బెల్లం కలిపి పచ్చి చలిమిడి చేసి 5 ఉండ్రాళ్లను చేసి నైవేద్యం పెట్టాలి. పూజ తర్వాత చేతిలో అక్షతలను ఉంచుకొని కథ చెప్పుకోవాలి. ఈ వ్రత కథ ఏమిటంటే, పూర్వం ఒక వేశ్య తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది. ఒక ఉండ్రాళ్ల తద్దె నాడు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు. ఆమె అహంకారంతో దైవ నింద చేసి నోము నోచుకోలేదు. ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్తారు. అంతేకాక ఆమె మహావ్యాధి బారిన పడుతుంది. తరువాత రాజపురోహితుడి సలహాతో ఉండ్రాళ్ల తద్దె నోము నోచుకుని తన సంపదను తిరిగి పొంది ఆరోగ్యస్థురాలై శేష జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణానంతరం గౌరీలోకానికి వెళ్ళింది. గర్విష్ఠికే ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా. సత్ప్రవర్తనతో ఉండి నోచిన వారికి ఇక ఎంత ఉన్నతమైన ఫలితం ఉంటుందో ఊహించుకోమని ఈ కథలోని నీతి. పూజ అయినాక నైవేద్యం గౌరీదేవి వద్ద పెట్టిన ప్లేట్లోని తోరం చేతికి కట్టుకొని 5 భోజనం వడ్డించాక ఒక్కొక్కరికి 1 వాయనం ఇవ్వాలి. వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకొంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకొంటినమ్మ వాయనం, ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం, ముమ్మాటికి పుచ్చుకొంటినమ్మ వాయనం, వాయనం తీసుకున్నది ఎవరు, నేనే పార్వతిని అని ఇలా 5 ఇవ్వాలి. అందరికీ తోరాలు చేతికి చుట్టాలి, ముడి వేయకూడదు. బియ్యం పిండి ముద్దతో కుందిలాగా చేసి దానిలో ఆవు నేతితో తడిపిన కుంభవత్తి పెట్టి 5 ఇస్తరాకుల ముందు వెలిగించాలి. అవి ఆరినాక జ్యోతితో సహా చలిమిడిని తినవలెను. నోము చెల్లించుకునే ముత్తైదువు నెయ్యి వడ్డించినాక భోజనం చేస్తారు. 5 పోగులకు పసుపు రాసి 3 చోట్ల పూలు ముడివేసి 2 చోట్ల ఉత్తముడి వేయవచ్చు. తోరం రెడీ అయినట్లు. ఈ నోము పట్టుకొనుట పుట్టింట్లో కానీ అత్తగారింట్లో కానీ పట్టుకోవాలి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి భూ గృహ యోగాలు కలుగుతాయి.
గతంలో చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. గత సంఘటనలను నెమరువేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఉంటాయి. కొన్ని క్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. మీ వ్యక్తిగత జీవితంలో బయట వ్యక్తులు జోక్యం చేసుకోకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీరు తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. ఈ కారణంగా మీ మనసులో నిరాశ ఉంటుంది. మీ కోరికలను త్వరలో నెరవేర్చుకోవడానికి ఎలాంటి రిస్కులను తీసుకోవద్దు. పనులు సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు తీరి ఉరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగం విషయంలో అనుకోకుండా పిలుపు వస్తుంది. ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు. మిత్రులతో వేడుకలు చేసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చి 2 రోజులుండే సూచనలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఎదురు చూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఈ రోజు కొత్త మిత్రులు పరిచయమవుతారు. అనుకోని విధంగా పనులు చక్కదిద్దుకుంటారు. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వివాహ ఉద్యోగ యత్నాలలో ముందడుగు వేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత అనుకూల స్థితి. మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి ఆ దిశగా పనిచేయండి. మంచి ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు శుభకార్యాల కారణంగా ధన వ్యయం గోచరిస్తోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. అవరోధాలను అధిగమిస్తారు. విజయం చేకూరుతుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. గృహ సౌఖ్యం లభిస్తుంది. ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆవేశంగా వ్యవహరించవద్దు. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం చదవాలి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు రాశివారు ఏ సమస్య వచ్చినా సులువుగా పరిష్కరించుకుంటారు. మీ చేతికి వచ్చిన దాంతో సంతోషంగా ఉండండి. అంతకు మించి కావాలని ఆశించకూడదని గ్రహిస్తారు. దీనివల్ల అంతా మేలు జరుగుతుంది. స్థిరాస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అయితే ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు. కొన్ని ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. సంపదలు సమకూరుతాయి. గౌరవప్రదంగా జీవితం ఉంటుంది. ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఇష్ట కార్యాలు నెరవేరుతాయి. కొన్ని గొప్ప పనులను పూర్తి చేస్తారు. కొత్త మార్గాల్లో పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. వాటిని అధిగమించేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఖర్చులను తగ్గించుకోవాలి, లేదంటే మీకు ఆర్థిక సమస్యలు పెరగవచ్చు. యువత ఏదైనా ఉపాధి లేదా ఉద్యోగానికి సంబంధించిన విజయాన్ని పొందుతారు. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల వారికి కొద్దిగా శ్రమ ఉంటుంది. విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన ఫోన్ కాల్ వస్తుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ సంభవం అవుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. 2వ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. ఆరోగ్యానికి ఢోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కామర్స్ విద్యార్థులకు బాగుంది. ఈరోజు ఆస్తి విషయాల్లో సమస్యలు తీరి ఒడ్డున పడతారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. కొన్ని పాత బాకీలు సైతం అంది ఆర్థికంగా బలం పుంజుకుంటారు. కొన్ని పనులు చకచకా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. పట్టు విడుపులతో వ్యవహరిస్తే మంచిది. ఎవరితోనూ విభేదాలు వద్దు. వ్యతిరేక ధోరణితో మాట్లాడేవారు ఉంటారు. ఒక మంచి జరుగుతుంది. శివారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారు. మంచితనంతో సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రత్యర్థులు సైతం మీ సమర్థతను మెచ్చుకుంటారు. స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. రుణ బాధ తొలగుతుంది. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వారి ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఇంట బయట అనుకూల పరిస్థితి. వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అనుభవం ఉన్న వారి నుంచి సలహాలు తీసుకోవాలి. వ్యాపారులు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడి వ్యాపార పరిజ్ఞానాన్ని పెంచుకోండి. కలిసి వస్తుంది. ఉద్యోగం మారడానికి మీరు చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి.
దూర ప్రాంతానికి స్థానచలన యోగం ఉంది. ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. స్నేహితురాలతో కాలక్షేపం చేస్తారు. ఇంట్లో శుభకార్యాలకు కొంత డబ్బు వెచ్చిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం, వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు అందుతాయి. అనేక మార్గాల్లో శుభం చేకూరుతుంది. విజ్ఞాలు ఉన్నా అంతిమంగా విజయం ఉంటుంది. అవసరాలకు ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. శత్రువుల పైన విజయం సాధిస్తారు. సమిష్టిగా సమస్యలను ఎదుర్కోవాలి. ఉద్యోగ వ్యాపారాల్లో అధిక కృషి అవసరం. గుర్తింపు వస్తుంది. వ్యయం పెరగకుండా చూసుకోవాలి. వాహన సౌఖ్యం లభిస్తుంది. శివ దర్శనం ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటు ఉండదు. కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మీ విషయంలో నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. రుణదాతల ఒత్తిళ్లు తొలగుతాయి. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థుల యత్నాలు ఫలించే సమయం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గృహం కొనుగోలు లేదా నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. విదేశీ సంస్థలతో సంబంధాలు ఏర్పడతాయి. రెండవ ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. స్నేహితురాలతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతారు. నేడు ఆకస్మిక ధనలాభం గోచరిస్తోంది. ఆస్తి వ్యవహారాలు ఒక్కొలికి రానున్నాయి. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మరింత సంతోషంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ గృహ యోగ సూచనలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఈరోజు మీరు ఎవరి నుంచి ఏమీ ఆశించకపోవడమే మంచిది. మీ లక్ష్యాలకు మీ ఆలోచనలకు మాత్రమే కట్టుబడి ఉండండి. మీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తే విజయం తథ్యం. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. శ్రేష్టమైన శుభకాలం నడుస్తోంది. మీ ఆశయం నెరవేరుతుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి. శీఘ్ర కార్యసిద్ధి. తోటివారి సూచనలతో మేలు జరుగుతుంది. ధనధాన్య లాభాలు ఉన్నాయి. అద్భుతాలు సృష్టించే కాలం ఇది. ఎన్నాళ్లుగాను ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. దైవ దర్శనాలు చేసుకుంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. విజ్ఞానం సునాయాసంగా అధిగమిస్తారు. అవసరాలకు ధనం అందుతుంది. అభీష్టాలు నెరవేరుతాయి. దగ్గరి వారితో విభేదించవద్దు. అపోహలు తొలగుతాయి. ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది. వ్యాపార లాభం ఉంటుంది. మీ తెలివి అవగాహనతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. సన్నిహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు. కొత్త విషయాలను నేర్చుకుంటారు. కొత్త ఉద్యోగ అవకాశాలు ముందుకు వస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. స్నేహితురాల మీద భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండి అవసరాలకు సొమ్ము అందుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి. ఉద్యోగులు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు మొదలవుతాయి. మనశ్శాంతి కోసం లలితా సహస్రనామం పఠించండి. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు చేపడతారు. పనిభారం తగ్గే సూచనలు. వ్యాపారాలు ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. శీఘ్ర కార్యసిద్ధి. సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటే విజయం లభిస్తుంది. ముఖ్య విషయాల్లో సంకోచం లేకుండా ముందడుగు వేయండి. దైవానుగ్రహంతో ఒక పనిలో లాభపడతారు. ఒక మంచి జరుగుతుంది. ఒక శుభవార్తను వింటారు. ఎక్కువ సమయం కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడానికే గడుపుతారు. ఈరోజు చాలా శక్తివంతంగా ఉంటారు. మీ సృజనాత్మకతను వెలికి తీసే కొన్ని పనులు కూడా చేస్తారు. మీ వ్యక్తిగత జీవితంలో బయట వ్యక్తులు జోక్యం చేసుకోకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీరు తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. ఏ సమస్య వచ్చినా చాకచక్యంతో సులువుగా పరిష్కరించుకుంటారు. కొన్ని గొప్ప పనులను పూర్తి చేస్తారు. కొత్త మార్గాల్లో పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు ఈరోజు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. వాటిని అధిగమించేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహిస్తారు. మీరు ఖర్చులను తగ్గించుకోవాలి, లేదంటే మీకు ఆర్థిక సమస్యలు పెరగవచ్చు. యువత ఏదైనా ఉపాధి లేదా ఉద్యోగానికి సంబంధించి విజయాన్ని పొందుతారు. మీకు చక్కటి శుభయోగాలు ఉన్నాయి.
కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకున్న విధంగా ఉండవు. ముఖ్యమైన మంచి నిర్ణయం తీసుకునే ముందు ఇతరులు ధృవీకరించాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు. ఇష్టదైవాన్ని స్మరించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల తాకిడి పెరుగుతుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. భార్యాపిల్లలతో విహారానికి వెళ్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. కుటుంబ సంబంధమైన చికాకులు ఉంటాయి. ఈరోజు సుదీర్ఘకాలం నుంచి వాయిదా వేసిన పనులను పూర్తి చేయనున్నారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించనుంది. వ్యాపారులకు సైతం లాభసాటిగా ఉంటనుంది. కొత్త ఆశలతో ముందడుగు వేసి పనులు చక్కదిద్దుతారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. కాంట్రాక్టులు సైతం లభిస్తాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి. అదృష్ట యోగం కొనసాగుతోంది. చిత్తశుద్ధితో పనిచేసి అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉంటాయి. పెద్దల ప్రశంసలు అందుతాయి. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. ఉద్యోగంలో బాగుంటుంది. కష్టాలు తొలగుతాయి. అవరోధాలను అధిగమిస్తారు. లక్ష్మీ సందర్శనం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థికంగా పుంజుకుంటారు. దగ్గరి వారితో కలిసి పనిచేస్తే అదృష్టం ప్రాప్తిస్తుంది. ధర్మబద్ధంగా వ్యవహరించి లాభపడతారు. ఆశించింది దక్కుతుంది. మీకు నచ్చిన పనులు చేస్తూ సరదాగా సమయం గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వివాదాలకు దూరంగా ఉండడం వల్ల మీకు మేలు జరగనుంది. ఉద్యోగ వ్యాపారాల్లో విజయం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తారు. లక్ష్యం నెరవేరుతుంది. చాలా సందర్భాల్లో సానుకూల ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా భూమికి సంబంధించిన పనుల్లో శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సమేతంగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. సామాజిక కార్యక్రమాలలో మీ సలహాలకు విలువ ఉంటుంది. మరోవైపు కొందరు వ్యక్తుల వల్ల ఇబ్బందుల్లో పడవచ్చు. ఈరోజు అన్ని విధాలా బాగుంటుంది. మంచి విదేశీ సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. స్థలం కానీ ఇల్లు కానీ కొంటారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. పాత స్నేహితులు తటస్థపడతారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్యం జాగ్రత్త. ఈరోజు ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. వస్తు లాభాలు, ఆస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పరచుకుంటారు. విద్యార్థుల్లోని సత్తా, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాల్లో పొరపాట్లు సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు. పై స్థాయి వారి ప్రశంసలు అందుతాయి. దత్తాత్రేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మేలు చేకూరుతుంది. కృషితో లక్ష్యాన్ని చేరుతారు. అడుగడుగునా అవరోధాలు ఉంటాయి. చక్కటి ఆలోచనలతో వాటిని అధిగమిస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో తగినంత ప్రతిఫలం లభిస్తుంది. మోసపోయే ప్రమాదం ఉంది. ఆచితూచి వ్యవహరించాలి. ఈరోజు ఒక శుభం జరుగుతుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ ఆరోగ్యం కుదుట పడుతుంది. సన్నిహితుల్లో ఒకరి గురించి చెడు మాటలు వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యుగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు మంచి గుర్తింపు రాగలదు.
ఆదాయం పెరుగుతుంది, అనవసరపు ఖర్చులు పెరుగుతాయి, కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ప్రేమ వ్యవహారం ఫలించి విహారయాత్రలు చేస్తారు. ఈరోజు మీ నిర్ణయాలలో పొరపాట్లు సరిచేసుకునే యత్నాలు చేస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. వాహన యోగం, భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. రాజకీయ వర్గాలకు శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. దైవ చింతన, వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. కుటుంబంలో ఒత్తిళ్లు, ధన వ్యయం ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబ పరిస్థితుల కారణంగా మానసిక ఆందోళనకు గురవుతారు. నవగ్రహ శ్లోకాలు చదవండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధన వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. ధనలాభం సూచితం. మంచి నిర్ణయం ద్వారా శుభాలు జరుగుతాయి. బాధ్యతలను శ్రద్ధతో నిర్వహించాలి. తెలియని ఖర్చు ఎదురవుతుంది. సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. అందరినీ నమ్మవద్దు. ఇబ్బంది కలిగించే వారు ఉంటారు. మిత్రుల సూచనలతో విజయం లభిస్తుంది. మంచి ఫలితం వస్తుంది. ఇష్టదైవ స్మరణ మేలు చేకూరుస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మీ జీవితాన్ని సానుకూలంగా, సంతోషంగా ఉంచడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఈరోజు మీరు ప్రత్యేక వ్యక్తిని కూడా కలవవచ్చు. ఈరోజు త్వరలో విజయాలు సాధించడానికి తప్పుడు పద్ధతులను అవలంబించవద్దు. ఇలా చేస్తే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులు ఈరోజు చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. ఈరోజు ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. మంచి పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. భార్య పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. విశ్రాంతి అవసరం. ఈరోజు ఆర్థిక సమస్యలు కొంతవరకు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కొన్ని ప్రధాన సమస్యలు సైతం తీరుతాయి. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలలో ముందడుగు వేస్తారు. కోర్టు వ్యవహారంలో సానుకూల సంకేతాలు ఉంటాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు కొన్ని అనుకోని సమస్యలు ఎదురైనా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొన్ని అనుకోని సమస్యలు ఎదురైనా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. అవసరాన్ని గ్రహిస్తూ పనిచేయండి. తప్పక విజయం లభిస్తుంది. ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో ఎదుర్కోవాలి. అనవసరపు ఖర్చులు సూచితం. ఎవరితోనూ విభేదాలు రానియవద్దు. సామరస్య ధోరణితో ఇబ్బందులు తొలగుతాయి. ప్రతి అడుగు ఆచితూచి వేయండి. కుటుంబ సభ్యుల ద్వారా మేలు జరుగుతుంది. మిత్రులు, కుటుంబ సభ్యులతో వివాదాలు నెలకొనే అవకాశం ఉంది. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎంత కష్టించినా ఫలితం నామమాత్రంగా ఉంటుంది. వ్యాపారాలు నత్తనడుకన సాగుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు ప్రయత్నిస్తారు. గొడవలు, వివాదాలకు దూరంగా ఉండకపోతే ధన నష్టం గోచరిస్తోంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల ఎక్కువ ఆలోచించకుండా మీ పని మీరు చేసుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఆకస్మిక ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. విద్యార్థులకు అంచనాలు తారుమారు కాగలవు. స్వగృహం కలిగి ఉండాలన్న హెచ్చరికల వాంఛ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. శివధ్యానం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. గతాన్ని మరచిపోవలసిన సమయం ఇది. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగడం ఉత్తమమైన నిర్ణయం. నూతన వస్తువులను కొనడానికి సమయం ఆసన్నమైంది. కుటుంబ విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అఖండమైన విజయం లభిస్తుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ బలంతో ఒక మేలు జరుగుతుంది. శుభప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే తిరుగులేని లాభాలు వస్తాయి. ప్రశంసలు పొందుతారు. దగ్గరి వారికి సహాయం చేయడం ద్వారా సంతృప్తి లభిస్తుంది. ప్రత్యేక వ్యక్తితో పరిచయం పెరుగుతుంది. జీవితంలో స్థిరత్వం ఉంటుంది. మీ కుటుంబంతో కలిసి మతపరమైన యాత్రకు వెళ్లే కార్యక్రమం కూడా ఉంటుంది. గంభీరంగా కాస్త ఓపిక్గా ఉండాలి. మీ మనస్సులో రకరకాల సందేహాలు రావచ్చు. అన్ని సమస్యలను అధిగమించడానికి కృషి చేయాలి. ఈ సమయంలో మీరు వ్యాపారంలో చాలా పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది.
మీ రాశి వారికి ఈరోజు ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ఆందోళనలు తగ్గిపోతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఎవరికి హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ముందుకు నడుస్తాయి. ఈరోజు అవసరానికి కావలసిన ధనం చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులు సోదరీమణులతో వివాదాలు తీరుతాయి. ఇష్టదేవతా స్మరణ శాంతినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.